నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ, 49 హాస్పిటల్ సికింద్రాబాద్లో ఫర్టిలిటీ కన్సల్టెంట్గా చేస్తున్నాను. సో ఈరోజు మనం అసలు అండనాళం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మరి అది బ్లాక్ ఎందుకు అవుతుంది, మరి ఒక్క అండనాళం ఉన్న ప్రెగ్నెన్సీ ఎంతవరకు సాధ్యపడుతుంది అనే అంశాల గురించి తెలుసుకుందాం. నార్మల్గా అండనాళం అంటే మనం ఫాలోపియన్ ట్యూబ్ అని అంటాము. యూజువల్గా గర్భాశయం ఒక్కటి ఉంటే ట్యూబ్స్ అనేవి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఫాలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, వాటి కింద అండాశయాలు అనేవి ఉంటాయి. నార్మల్గా మనకి నెలసరి వచ్చినప్పుడు ఆ మధ్యలో 14th డే అట్లా యూజువల్గా మనకి ఒక ఎగ్ అనేది అండాశయం నుంచి ఒక ఎగ్ అనేది విడుదలవుతుంది. ఆ విడుదలైన ఎగ్ని నార్మల్గా మనకి ట్యూబ్ అండనాళం అనేది తీసుకొని ఆ టైంలో హస్బెండ్ సెమెన్ కూడా యూజువల్గా ట్యూబ్లోనే రెండు ఫలదీకరణ చెందుతాయి, స్పర్మ్ ఎగ్. సో ట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫలదీకరణ చెందిన తర్వాత 3-5 డేస్లో మళ్ళీ ఆ ఫామ్ అయిన ఎంబ్రియో అనేది, పిండం అనేది వచ్చి గర్భాశయం లోపల అతుక్కుంటుంది. సో ఈ ప్రాసెస్కి మనకి, అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ అనే ప్రాసెస్కి ట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి కొన్నిసార్లు ట్యూబ్ బ్లాక్, అసలు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా ఎలా తెలుస్తుంది మనకి, అంటే అసలు ఎందుకు క్లోజ్ అవుతాయి అంటే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల, అంటే టీబీ కానీ క్లెమిడియా లాంటి ఇన్ఫెక్షన్స్ కానీ, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. ఇంకొక్కొక్కసారి ఏమైనా ఎండోమెట్రియోసిస్ కానీ, ముందు బాగా సర్జరీస్ అయ్యి ఉంటే కానీ దానివల్ల, ఎడ్హెషన్స్ వల్ల కానీ, సో లేకపోతే ట్యూబెక్టమీ ఆపరేషన్ వల్ల కానీ, ఇలా రకరకాలైన వాటి వల్ల ట్యూబ్స్ అనేవి బ్లాక్ అనేవి ఉంటాయి. సో మనం ఎలా చూసుకోవచ్చు అంటే, నార్మల్గా ఫస్ట్ అన్నీ బాగుంటే, ఎగ్ నెంబర్స్, స్పర్మ్ నెంబర్స్ అవన్నీ బాగుంటే ఫస్ట్ మనకి మందులు పెట్టి ట్రై చేస్తాం ప్రెగ్నెన్సీ అవ్వడానికి. సో 2 సార్లు ట్రై చేసినా అవ్వట్లేదు ప్రెగ్నెన్సీ అంటే, ఫస్ట్ నెక్స్ట్ చేసుకునే మనకి టెస్ట్ ఏంటి అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని చేసుకునే టెస్ట్. సో అది ఎలా చేస్తారు అంటే, నార్మల్గా హిస్టోసాల్పింగోగ్రామ్లో కానీ లేకపోతే సెలైన్ సోనోగ్రామ్ అని అంటాము, వాటి లోపల కానీ టెస్ట్ చేస్తాం మనం. సో యూజువల్గా హిస్టోసాల్పింగోగ్రామ్లో మనం ఆయిల్ బేస్డ్ డై అనేది పుష్ చేసి తర్వాత ఎక్స్రేస్ తీసి చూస్తారు కాబట్టి కొంచెం పెయిన్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ట్యూబ్ అనేవి రెండు ఓపెన్ ఉన్నాయా లేకపోతే ఎక్కడైనా బ్లాక్ ఉందా అనేది తెలుస్తుంది. సో సెలైన్ సోనోగ్రామ్లో యూజువల్గా సెలైన్ అనేది పంపించి తర్వాత మనం స్కాన్లో చేసి చూసుకుంటాం, అసలు ఫ్లూయిడ్ అనేది వస్తుందా రావట్లేదా, లేకపోతే యుట్రస్ వెనకాల ఫ్లూయిడ్ అనేది కలెక్షన్ ఉందా లేదా అనేది. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, యూజువల్గా మనం ఇది జస్ట్ మత్ అనేది ఇచ్చి చెయ్యం కాబట్టి కొన్నిసార్లు వాలంటరీగా కార్నివల్ స్పాజమ్ అనేది అవుతుంది. ఆ టైంలో కూడా మనకి ఫ్లూయిడ్ అనేది బయటికి, ఆ ట్యూబ్ నుంచి బయటికి రాదు. సో మనకది కార్నివల్ స్పాజమా లేకపోతే నిజంగా ట్యూబ్ అనేది బ్లాక్ ఉందా అనేది మళ్ళీ నెక్స్ట్ ఏ టెస్ట్ ద్వారా అంటే, నెక్స్ట్ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ద్వారానే మనకి అంటే కన్ఫర్మ్గా తెలుస్తుంది. సో ఆ టెస్ట్లో ఏంటి అంటే, ఇప్పుడు ఒక సైడ్ మనకి బ్లాక్ లాగా అనిపించింది అనుకోండి, సో నెక్స్ట్ ఆ టెస్ట్కి వెళ్ళినప్పుడు, సో అది రెండు మత్తిచ్చి చేస్తాం కాబట్టి ఆ టైంలో మనకి స్పాజమ్ అనేది ఉండకపోతే రెండు ట్యూబ్స్ అనేవి బాగానే స్పిల్ అవుతుంది, అంటే బ్లాక్ అనేది ఏంది లేదు అని తెలుస్తుంది. కొన్నిసార్లు ఏంటి అంటే, ప్రాక్సిమల్ పార్ట్ ఆఫ్ ట్యూబ్లో కొంచెం బ్లాక్ లాగా ఉండొచ్చు, అది కూడా మనం హిస్టోస్కోపీలో చిన్న వైర్ అనేది పాస్ చేసి ఆ బ్లాక్ని అనేది క్లియర్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, డిస్టల్ అంటే ట్యూబ్ లాస్ట్ పార్ట్లో మనకి బ్లాక్ అనేది ఉంటే అది కొంచెం మనం క్లియర్ చేసుకోవడం కష్టం. మరి ఇంకా నెక్స్ట్ వచ్చే మనకి డౌట్ ఏంటి అంటే, సరే ఒక ట్యూబ్ ఇలా ఏదో కొంచెం బ్లాక్ లాగా ఉంది, మరి ఇంకొక ట్యూబ్ ఓపెన్ ఉంటే ప్రెగ్నెన్సీ సాధ్యమేనా అంటే, యూజువల్గా సాధ్యపడుతుంది. ఇప్పుడే ఎందుకంటే రెండు ట్యూబ్స్కి రెండు అండాశయాలు అనేవి ఉంటాయి కాబట్టి, యూజువల్గా మనం మందులు అనేవి ఇచ్చినప్పుడు ట్యూబ్ ఓపెన్ ఉన్న సైడ్ అండాశయంలో ఎగ్ అనేది గ్రో అవుతే నార్మల్గా మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు ఇంకా వేరే సైడ్ అండాశయంలో అంటే బ్లాక్ ఉన్న ట్యూబ్ సైడ్ అండాశయంలో ఎగ్ అనేది గ్రో అవుతాయి. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, క్రాస్ టాక్ అనేది జరిగి ఓపెన్ ఉన్న ట్యూబ్ కూడా ఎగ్ అనేది తీసుకోవచ్చు, సో ప్రెగ్నెన్సీ అనేది సాధ్యపడుతుంది. కాకపోతే మళ్ళీ ఇంకా అంటే ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా, ఇప్పుడు ఒక ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు ఒక 3-4 సైకిల్స్ కానీ, అంటే అన్ని ఎగ్ నెంబర్స్, స్పర్మ్ నెంబర్స్ బాగున్నప్పుడు అలా ట్రై చేసుకొని ఒకవేళ ప్రెగ్నెన్సీ అనేది అవ్వకపోతే నెక్స్ట్ మనం ఐవీఎఫ్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. దీంట్లో ఏంటి అంటే, డైరెక్ట్ మనం ఎగ్స్ అనేవి బయటికి తీస్తాం కాబట్టి ట్యూబ్స్తో మనకి అంటే అది బ్లాక్ ఉన్నా ఓపెన్ ఉన్నా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి దీంట్లో. థ్యాంక్ యూ అండి.